హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీలో ఎవరైతే ఇంకా క్రొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నారో వెంటనే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి అలాగే చాలామంది కూడా గ్రూప్ ఫోర్ కానీ సచివాలయాలలోనూ అయా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు అన్న మేము రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ కొరకు మేము ప్రిపేర్ అవుతున్నాము సో వాటికి సంబంధించి కూడా మాకు ఒక మంచి మెటీరియల్ బుక్స్ చెప్పండి అన్న నడుగుతున్నా చాలామంది అడుగుతూ ఉన్నారు సో అందుకని నేను క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను బుక్స్కి సంబంధించి ఓకే ప్రతి ఒక్కరూ మీరు చూడండి ఇక్కడ పిఆర్సీ గురించి చెప్తున్నాను జాగ్రత్తగా మీరు వినండి ఎందుకంటే నాకు చక్కగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులతో చక్కని సత్సంబంధాలను కొనసాగిస్తున్నాను కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి నేను తీసుకుంటూ ఉంటాను అనేకులకు తెలియపరచాలి వారికి ఉన్నటువంటి ప్రతి డౌట్ని కూడా అలాగే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే నేను వెంటనే సో సదరు ఆయా వ్యక్తులతో కూడా చక్కగా నేను మాట్లాడి అధికారులతోనే మాట్లాడి వాటిని నేను తెలియపరుస్తూ ఉంటాను సో చాలామంది కొన్ని విషయాలు కూడా తెలియదు ఓకేనా సో ఇక్కడ మరి పిఆర్సి అంటున్నారు కదా మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ దీని మీద తెలంగాణ ప్రభుత్వము సో తెలంగాణ ప్రభుత్వం పిఆర్సి ప్రకటించిన తర్వాత మనకి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం సిఎస్ కంటే ముందున్నటువంటి ఆ సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ గారు దీని మీద ఎంత ఇవ్వాలి అసలు ఉద్యోగస్తులకు వారు ఎంత కోరుకుంటున్నారు దీని మీద క్షుణ్ణంగా తెలుసుకోవడానికని గత ఆరు నెలలు అయింది ఆ విషయం అందరికి కూడా తెలుసు అనంతరం రీసెంట్గా కూడా మనకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా స్పష్టంగా కూడా మాట్లాడారు మేము మొదటి వారం దాదాపుగా నవంబర్ అంటే ఈ నెల చివరి అక్టోబర్ చివరి నాటికి మేము అవన్నీ కూడా క్లియరెన్స్ చేస్తున్నాం మేము నవంబర్ నెలలో ఖచ్చితంగా అయితే నవంబర్ మొదటి వారం అది దీపావళి కనుక అనుకుంటారు మరి ఇంకా మీరు ఏ టపాసులు అనుకుంటారు నాకైతే తెలియదు కానీ దాదాపుగా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మనకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే కనుక నవంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా ఇక్కడ పిఆర్సి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కనుక సంసిద్ధత అంటాం చక్క వ్యక్తం చేసింది రీసెంట్గా కూడా ఉద్యోగ సంఘ నేతలు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఉద్యోగాలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఉన్నటువంటి ఆయా సమస్యలు ఆవేదన అంతా కూడా మరి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుని వెళ్ళారు దీని మీద క్షణంగా ప్రభుత్వం పరిశీలన చేసి త్వరలోనే ఉద్యోగస్తులకు ఒక మంచి తీపిక దీపావళి పండుగ లాంటి ఆఫర్ అయితే కనుక ప్రభుత్వం ప్రకటించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఎంత వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు రఫ్గా వారు ఇంత అంత అని చెప్తున్నారు కానీ ఉద్యోగస్తుల యొక్క నేతలైతే మాకు ఫిఫ్టీ ఫైవ్ కావాలని అడిగారు ఇప్పుడు అడగడంలో తప్పలేదు కదా అడుగుతారు సో అడిగారు ఇది ప్రభుత్వం ఇంకా ఎంత లెవెన్త్ పిఆర్సి లెవెన్త్ పిఆర్సి అనేది ఖచ్చితంగా అయితే కనుక ఇస్తారు సో మరి రఫ్గా అయితే కనుక ఎంత ఉండొచ్చు అంత ఉండొచ్చు అని చెప్పలేము తెలంగాణ కంటే కూడా తెలంగాణ కంటే కూడా ఆంధ్రాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మరి పిఆర్సి అనేది కూడా వారికంటే కూడా ఎక్కువగానే ఉండే అవకాశం అయితే కనుక ఉన్నట్లుగా మనకు వస్తున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం సో మరింత మీకు చక్కగా అన్ని విషయాలను అర్థమయ్యేటట్టుగానో మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఎప్పుడు మీకు ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్